రామయ్యపేటను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని, రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా చేసే వరకు నిద్రపోయేదే లేదని మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు శివప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఘనంగా స్వాగతం పలికారు. చిన్నశంకరంపేట, నార్సింగి, రామయ్యపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను శాలువా పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ చేసే వరకు నిద్రపోయేదే లేదని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రావటం జరిగిందని, ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దామర చెరువు సర్పంచ్ శివప్రసాద్, పుట్టి అక్షయ్ కుమార్, సురేష్ నాయక్, నార్సింగి మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, రాజిరెడ్డి, చిరంజీవితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయ్యేంత వరకు మరి కడంపల్లి రోహిత్ అనేట ఆయన మరి నిద్రపోడని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు పోదామని చెప్తుంది.